బాగున్నావయ్యా? ఎప్పుడు వచ్చారండి? ఫారీ నుండి మొన్ననే 4 రోజులు అయింది వచ్చేసి అట్లా ఉన్నాం. మరి ఎప్పుడు వెళ్తారు ఫారీకి? ఇక్కడ ఫారీ నుండి వెళ్ళకూడదు అనుకుంటున్నా. ఏ వచ్చి వ్యవసాయమే చేద్దాం అనుకుంటున్నాను. అదేంది ఇది, అంత చదువు చదివి నువ్వు ఫారిన్ వెళ్లకుండా ఇక్కడ ఇండియాలో ఉండడానికి అంత నిర్ణయించుకుంటున్నావు? ఓకే, మంచి మాట చెప్పారు మీరు, బాగానే ఉంది. అక్కడ ఏమో లక్షలు లక్షలు వస్తుంది డబ్బు, విపరీతంగా వస్తుంది. అయినా మనకి సంతృప్తి అనేది ఉండడం లేదు కళ్యాణరామ్. అందుకే వచ్చేసి ఎందుకు ఈ వ్యవసాయాలు చేయాలని నేను అనుకుంటున్నాను. అది పరిస్థితి. ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు మీరు? కోటి విద్యలు కూటి కొరకు అంటారు. ఆ విధంగా మన మాతృ దేశంలో మాతృభూమిలో ఉండి 10 మందికి జీవనం కల్పిస్తూ ప్రకృతి వ్యవసాయం చేసి స్వచ్ఛమైన ఆహార పంటలు పండించి సంతృప్తిగా సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ రోజుల్లో అందరూ లగ్జరీగా బతకాలనుకుంటున్నారు, పల్లెల్ని వదిలి సిటీకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. మీరేంది విదేశాల నుండి పల్లెలకు రావాలనుకుంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. మనం చేసే పని ముఖ్యం కాదు, చేసే పని మనం సంతోషంగా సంతృప్తిగా సక్రంగా చేస్తున్నాం అనేది ముఖ్యం. చెమట చుక్కల్ని ధాన్యపు రాసులుగా మలిచి ఆ పొలాలన్నింటినీ కలపవృక్షాలుగా పంట పొలాలను తయారు చేసి రైతుగా నిలవాలని నా కోరిక. మీకు వ్యవసాయం గురించి పెద్దగా అవగాహన లేదు కదా, మరి ఎలా చేస్తారు? మీకు తెలుసు కదా, మన పూర్వీకులు నాన్న తాత ముత్తాత అందరూ వ్యవసాయం చేసిన వాళ్ళు, వ్యవసాయదారులే. నేను అప్పుడప్పుడు చిన్నప్పుడు ఆ స్కూళ్ళలో మనం చదువుతున్నాం కదా, 6వ తరగతి 10వ తరగతి దాకా మన క్లాస్మేట్ కదా, ఒకే తరగతి చదివిన వాళ్ళం కదా. అప్పుడు సెలవులు వచ్చినప్పుడల్లా పొలాల్లోకి వెళ్లేది వాళ్ళు కూడా, నేను కూడా పొలాల్లో పనిచేస్తూ తిరుగుతా, వాళ్ళు కూడా ఇష్టంగా ఉండేది. కోడితోళ్ళు ఎద్దులు అవి అన్నగాడ నాకు భలే ఇదిగా ఉండేది. బ్రహ్మాండంగా తిరుగుతా, వాటిల్లో ఆడుకుంటా, ఆ విధంగా ఉండేవాళ్ళని చిన్నప్పటి ఆ విధంగా పొలాలంటే నాకు ఇష్టమైపోయింది. 2 విషయాలు ముఖ్యం మనకి. 1, స్వశక్తితో ముందుకు పోవడం. 2, పట్టుదల. ఈ 2 ఉన్నప్పుడు ఏ వ్యక్తికి గాడ అప్పజేయాలు ధరిచారు, వాళ్ళు ఎప్పుడు విజేతలుగా నిలుస్తారు. చదువుకొని నేను డాక్టర్ అవుతా, నేను లాయర్ అవుతా, నేను కలెక్టర్ అవుతా అని అనుకుంటారు. కానీ మీరు ఇంత చదువుకొని ఇన్ని జాబులు మీకు అవకాశం వచ్చినా అన్ని వదిలేసి రైతుగా మారాలనుకుంటున్నావు నువ్వు. కానీ నీ స్నేహితులు అవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను గాడ వ్యవసాయం అనే పదంలో సాయం ఉంది. అంతటి గొప్ప వ్యవసాయం చెయ్యడు నేను అదృష్టంగా భావిస్తున్నాను. పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి.